మేడారం భక్తజన సాంద్రమైంది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. అసెంబ్లీ స్పీకర్ మసూదనాచారి గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు స్పీకర్. అద్భుతం ఏంటంటే దర్శించుకొని గేటు దాటగానే మళ్ళీ 2 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయి, మళ్ళీ ఎప్పుడు వచ్చి తల్లున దర్శనం చేసుకుంటా అన్నటువంటి భావనకు లోనైతారు. ఈ స్థల మహత్యం అటువంటిది. ఒకప్పుడు కాలినడకన ఎడ్ల బండ మీద వచ్చేటువంటి ప్రజలు ఈరోజు రకరకాల మరి ప్రయాణ మాధ్యమాల ద్వారా 1 కోటి మంది ప్రజలు మేడారం తల్లులను సందర్శించుకుంటా ఉన్నారు. 3 రోజుల కాలంలో 1 కోటి మంది 5 కిలోమీటర్ల పరిధిలో జమగూడడం, భక్తి పారవశ్యంతో తల్లులను సందర్శించుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మానవ ఇతిహాసంలో 5 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల కాలంలో 1 కోటి మంది ప్రజలు జమ కావడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగని అపురూపమైనటువంటి అరుదైనటువంటి సందర్భం, సంఘటన మేడారం సొంతం. అందుకనే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందాల్సినటువంటి పండగ. కారణం, ఒక రాష్ట్రం, అనేక రాష్ట్రాలు, ఒక దేశం, అనేక దేశాల యాత్రికులు కూడా వస్తూ ఉన్నారు, సందర్శకులు కూడా వస్తున్నారు. నిన్న మొన్న పేపర్లలో చదివినాం, విదేశీయులు కూడా వచ్చి తల్లులను దర్శనం చేసుకుంటా ఉన్నారు.